హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, ఏపీ ఇంటర్ సప్లికి సంబంధించి రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ రిజల్ట్స్ అనేవి అయితే ఎప్పుడు వస్తాయి ఏంటి అన్నది అయితే సో నేను వచ్చేసరికి హెల్ప్ లైన్ వాళ్ళకి అయితే మాట్లాడాను అనమాట. సో దాని గురించి ఆడియో ప్రూఫ్ అయితే మీకు చూపిస్తాను. సో వాళ్ళు ఏం చెప్పారు, రిజల్ట్స్ అయితే ఎప్పుడు వస్తాయో మొత్తం క్లారిటీ అయితే చెప్తాను. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ అనేవి అయితే వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియో వినండి, తర్వాత నేను అయితే డేట్ అయితే చెప్తాను. హలో మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మేడం, సప్లీ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి మ్యామ్? వస్తాయి సార్, వెయిట్ చేయండి. ఇంకా అఫీషియల్ అప్డేట్ లేదండి ఎప్పుడు రిలీజ్ అవుతాయని. ప్రెజెంట్ రీవెరిఫికేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఓకే మేడం, వెయిట్ చేయండి సార్, టైం పడుతుంది, సైట్లో పెడతారు. నెక్స్ట్ వీక్ వస్తుంది మేడం మ్యాక్సిమం. సారీ సార్, ఇంకా అఫీషియల్గా అప్డేట్ లేదండి, టైం అయితే పడుతుంది సార్, వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదా, మనకైతే ప్రస్తుతం రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ప్రాసెసింగ్ అయితే జరుగుతుందంట. సో ఇంకా టైం అయితే పడుతుందని చెప్పేసి వాళ్ళు అయితే చెప్పారు. మేబీ మనకేంటంటే జూలై 15 అలాగైతే మనకి రావచ్చు అనమాట. సో జూలై 10 నుంచి 15 లోపు అయితే ఎప్పటికప్పుడైతే రావచ్చు. సో కాబట్టి అది ఫ్రెండ్స్. సో మేబీ మనకేంటంటే ర్యాంక్ కార్డ్స్ అనేవి అయితే రిలీజ్ చేసే ముందే వచ్చేయచ్చు అనమాట. ఒకవేళ ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ చేసిన తర్వాత వస్తే మనమైతే ఏం చేయాలా, బట్ గవర్నమెంట్ ఏంటంటే ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ చేసే ముందే అన్ని రిజల్ట్స్ కూడా తీసుకుంటుంది, తీసుకొని అన్నీ కూడా ఒకేసారి రిలీజ్ చేసేస్తుంది. మళ్ళీ రీకౌంటింగ్ వాళ్ళకి ఒకసారి, రీవెరిఫికేషన్ వాళ్ళ కోసం ఒకసారి అలాంటివి అయితే చేయదు. సో కాబట్టి మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ ముందే వచ్చేస్తాయి అనమాట. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా మీరు అయితే షేర్ చేయండి. దిస్ ఇస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్ కౌశిక్ ఎడ్యుకేషన్ ఆఫ్ జైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.